అయితే బోరబండ చిన్న ఆలియాస్ ఉదయకాంతిగా కొన్ని పజిల్స్ చేస్తూ జనాల్ని ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు అన్నల ముంగట అందర ముంగట క్యూబ్ టీవీలో ఒక పజిల్ అడగబోతున్నా జడ మధ్యలో ఉంటది కానీ పువ్వు కాదు మెడ మధ్యలో ఉంటది కానీ గొలుసు కాదు ఏంటది ఒర నిజంగా చెప్తే మీ క్యూబ్ టీవీ నుంచి నిజంగా పజిల్ చెప్తే ఏడికి యాక్చువల్ బోరవన్ అంటే ఒక బ్రాండ్ ఏంటంటే బోరవన్ అంటే మాస్ కమ్ ప్రొఫెషనల్ కమ్ ఎట్లుంటదంటే కానీ నా వాయిస్ యూజ్ చేసుకునేటోళ్ళు మిలియన్స్ ఉన్నారు ఆ మిలియన్స్ చేసేటోళ్ళు ఇప్పుడు జబర్దస్త్ ప్లాట్ఫామ్ గాని పక్క హైదరాబాద్ చివాడేస్తా మనం పక్క లోకల్ మనది ఫస్ట్ మీకు నచ్చిన సాంగ్ ఏంటి బొంబాయి పోదునని దాని మనసు బొంబాయి పోదునని దాని మనసు దాని బొట్ల సిరామిదా దాని బొట్ల సిరామిదా నా మనసు అదే బోరబండ అంటే మాస్ క్లాస్ అన్ని చివాడేస్తా మనం ఇన్స్టాగ్రామ్ లో మీరు చేసే పజిల్స్ చాలా మంది మిమ్మల్ని ఆకట్టుకునేలా చేసే చాలా మంది నేను పజిల్ చెప్పగానే ఫస్ట్ గూగుల్ సర్చ్ ఇప్పుడు గూగుల్ ది చెప్తే గూగుల్ ది నాది బోర్డు కూడా మధుప్రియ మన మధుప్రియ సింగర్ ఉంది కదా నేను సొసైటీ గురించి చెప్పినా ఏందంటే అర్చసాయనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక్కొక్క పజిల్స్ కి ఈజీగా 50,000 ఇస్తా జబర్దస్త్ ఆర్టిస్టులు నాకు మెసేజ్ చేస్తారు టిక్టాక్ లో ఉన్నప్పుడు అన్న నీ వాయిస్ యూజ్ చేసుకుంటున్నా నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది చందా నగర్ కు వచ్చేసింది లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు వెల్కమ్ టు క్యూబ్ టీవీ కళాకారులు తన కళను ప్రదర్శిస్తూ ప్రేక్షకులు గావచ్చు అభిమానులను వారి అభిమానాన్ని చూరగొంటారు అయితే బోరబండ చిన్న ఆలియాస్ ఉదయకాంతిగా ప్రేక్షకులందరూ కూడా సుపరిచితులే కేవలం ఉద్యోగ రీతిలో తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ తన వృత్తి సాఫ్ట్వేర్ అయినా కూడా ప్రవృత్తి మాత్రం క్వశ్చన్స్ కొన్ని పజిల్స్ చేస్తూ జనాల్ని ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు నిజానికి ఆయన ఏ విధంగా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది ఏంటి ఇటు ఉద్యోగాన్ని అటు తన ప్రవృత్తిని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తున్నారో తన మాటలోనే తెలుసుకుందాం నమస్తే ఉదయకాంత్ గారు హాయ్ బ్రో మీరు ఉదయకాంత్ అని పేరు కాకుండా ఒక కలం పేరులాగా బోరబండ చిన్న అని చెప్పేసి పేరు పెట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి హాయ్ దిస్ ఈస్ బోరబండ చిన్న యాక్చువల్లీ నా పేరు ఉదయకాంత్ బోరబండ చిన్న అని ఎందుకు వచ్చిందంటే నేను పుట్టింది పెరిగింది మా తాతల కాలం నుంచి మొత్తం ఈయనే లోకలే బోరబండనే యాక్చువల్ బోరవండ్ అంటే ఒక బ్రాండ్ ఏ ఏరియాకి పోయినా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి పోయినా సరే ఒక ఊర్లోకి పోయినా సరే బోరవండ్ అంటే గుర్తుపడతారు ఏంటంటే బోరవండ్ అంటే మాస్ కమ్ ప్రొఫెషనల్ కమ్ ఎట్లుంటుందంటే ఒక వేరే లెవెల్ ఉంటుంది బోరవండ్ అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చినా కష్టపడ్డా చాలా హార్డ్ వర్క్ చేసిన చిన్న అంటే నా ముద్దు పేరు ఇంట్లో నన్ను చిన్న అని పిలుస్తారు ఇంకా బోరవండ్ అంటే అందరికి తెలిసిందే అట్లా చిన్న అని యాడ్ చేసిన టిక్టాక్ నుంచి టిక్టాక్లో యాక్చువల్లీ ఫన్ క్రియేటర్స్ బోరబండ ఫన్ క్రియేటర్స్ అని ఉంటుండే టిక్టాక్లో ఆఫ్టర్ టిక్టాక్ పోయినాక చైనా వల్ల టిక్టాక్ పోయింది మూలబడ్డ దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ మెల్లమెల్ల స్టార్ట్ చేసిన మెల్ల స్టార్ట్ చేసినాక టిక్టాక్ నుంచి ఇక ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కదా ప్రేమించేటోళ్ళు అన్న ఒక వీడియో వేయి అంటే అట్లా ట్రయల్ వేసిన స్టార్ట్ చేసిన అట్లా అట్లా మళ్ళీ నా అభిమానులందరూ వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేసిన బోరబండ చిన్న అని పెట్టి నా లైఫ్ని స్టార్ట్ చేసుకుంటూ అట్లనే నా జాబ్ నా సాఫ్ట్వేర్ జాబ్ని ఇటు ఇన్స్టాగ్రామ్ని నా ప్యాషన్ని ఫ్యామిలీని అందరినీ మెయింటైన్ చేసుకుంటా ఈరోజు ఈ స్థాయి మీ ముంగట ఉన్నా క్యూబ్ టీవీలో ఓకే మీ ప్యాషన్ ఎలా ఇటు రావాలి అని చెప్పేసి ఎలా మిమ్మల్ని నడిపించింది మీరు ఉద్యోగ రీత్యా మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓకే ఉద్యోగం చేసుకుంటూ ఈ మీ ప్యాషన్ని ఎలా కెరీర్గా మీరు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్లీ నాకు సింగింగ్ అంటే ఇష్టం సింగింగ్ యాక్టింగ్ డ్యాన్సింగ్ అంటే అన్ని కళలు ఉన్నాయి అటు ప్రొఫెషనల్గా చదువులో కానీ యాక్టింగ్లా సింగింగ్లా ఇంట్రెస్ట్ నాకు ఎక్కువ నాకు సాఫ్ట్వేర్ కన్నా స్టడీస్ కన్నా నాకు సింగింగ్ అన్న యాక్టింగ్ అన్న మస్తు ఇష్టం ఏంటంటే నేను ఏదైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు అంటే మా చుట్టాల దాంట్లో ఫంక్షన్స్కి పోయినప్పుడు బస్సులో ట్రావెలింగ్ చేసాం కదా చుట్టాలతోని చుట్టాలతో ట్రావెలింగ్ చేసినప్పుడు నేను పాటలు పాడుతుండే బస్సులో అంటే అందరిని ఎంటర్టైన్ చేస్తుండే నేను వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్
ఇన్ ఇంటర్మీడియట్ మా బావల పెళ్ళి కానీ మా అన్నల పెళ్ళి పోతే ఎంటర్టైన్ చేస్తుండే. అట్లా నా కలం అనేది బయటికి వచ్చింది. బయటికి రాగానే పాడుతుండే, జానపదాలు పాడుతుండే, సినిమా పాటలు పాడుతుండే. అట్లా వాళ్ళు ఎంకరేజ్ చేసేసరికి అంటే నాలో కూడా ఒక కళ ఉందా అని చెప్పి అట్లా పాడుకుంటా పాడుకుంటూ వచ్చిన. పాడుకుంటూ వచ్చేసరికి ఇక అట్లా మధ్యలో ఇక డిగ్రీ చేసిన. ఇక స్టడీస్ వల్ల గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఎంబీఏ తర్వాత టిక్టాక్ వచ్చింది. టిక్టాక్ వచ్చినాక నార్మల్గా ఎవడో కొట్టిన మ్యూజిక్, ఎవడో డప్పు కొట్టిన మ్యూజిక్కి అల్లాడిస్తుండే, ఇట్లా ఇట్లా ఆడుతుండే. ఇక దానికి అంత ఆడకపోతుండే. దాని తర్వాత అర్థమైంది, అరే నాకంటూ ఒక కంటెంట్ ఉంది, నాకంటూ ఒక వాయిస్ ఉంది, మనకంటూ ఒక తెలివి ఉంది, ఎందుకు ఎవడో మ్యూజిక్కి డప్పు కొట్టాలని చెప్పి. ఓన్ వాయిస్ నావన్నీ ఓన్ కంటెంట్లు ఉంటాయి. ఒకటి డప్పు కొట్టాను, అన్నీ ఓన్ కంటెంట్లు ఉంటాయి. స్టార్ట్ చేసిన టిక్టాక్లో ఒక నేను జస్ట్ ఓన్ వాయిస్ చేస్తే నాకన్నా నాకు తక్కువ వచ్చేటివి, అంటే మినిమం ఒక వీడియో చేస్తే 2-3 lakhs యూస్ వచ్చేటివి స్టార్టింగ్ టిక్టాక్లో అప్పుడు. కానీ నా వాయిస్ యూజ్ చేసుకునేటోళ్ళు మిలియన్స్లు ఉన్నారు. ఆ మిలియన్స్ చేసేటోళ్ళు ఇప్పుడు జబర్దస్త్ ప్లాట్ఫామ్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ నా వాయిస్ యూజ్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్లో ఉన్నారు. కానీ వాళ్ళు పోయినందుకు నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నా వాయిస్ ఆడ ఏంటంటే నా వర్త్ ఉంది, నా వాయిస్తో వాళ్ళు పోయారు కాబట్టి నేను హ్యాపీ, చాలా హ్యాపీ. నేను పోయినా పోకపోయినా నాకంటూ ఒక వర్త్ ఉంది, నాకంటూ ఒక జాబ్ ఉంది, నాకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను ఏం పోయినా ఒంటరి అయినా ఏడైనా ఖుషిగా బతుకుతా, ఏకదమ్ ఉంటా. అంటే మీకు మీ వాయిసే ప్లస్ పాయింట్. ఆ తర్వాత మీ మాటలు కావచ్చు, మీ పాటలు కావచ్చు, పక్క హైదరాబాదీ, పక్క తెలంగాణ, అసలు లోకల్ చంటిగాడు లోకల్ అన్నట్టుగా మీరు కుండ బద్దలు కొట్టినట్టు ఏదైనా చెప్పగలరు? ష్యూర్, చివాడేస్తాం మనం, పక్క లోకల్ మనది. యాక్చువల్లీ అంటే మీకు ఫస్ట్ మీకు నచ్చిన సాంగ్ ఏంటి, ఎప్పుడు పాడారు, ఇంటర్లో మీ సాంగ్ ఇష్టమైన సాంగ్ ఏది పాడారు? ఇంటర్లో అంటే యాక్చువల్ ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, బొంబాయి పోదునని దాని మనసు అని అందరికీ తెలిసిందే. నేను ఇంటర్లో నేను ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. ఇంటర్లో మాకు ర్యాలీకి తీసుకువారు. అయితే పార్టీ ఆఫీస్ తీసుకుపోతే అక్కడ కేటీఆర్ ఉండే, నా ముంగట కేటీఆర్ ఉండే, మన జయప్రకాష్ నారాయణ ఉండే. ఇట్లా ముంగట మమ్మల్ని ఇట్లా సభలో కూర్చోబెట్టారు. అయితే అందరు ఇట్లా అప్పుడు ఇంటర్లో డిగ్రీలోనే ఇట్లా అందరిని ఇట్లా మీకు ఏం టాలెంట్ ఉంది అని చెప్పి అందరిని అడిగితే కేటీఆర్ అడిగిండు. అప్పటికి మన తెలంగాణ అప్పటికి రాలే, అప్పుడప్పుడు వస్తుంది అరిచిన గట్టిగా నా జై తెలంగాణ అని అరిచిన. కేటీఆర్ ఇట్లా చూసి ఇట్లా అందరు చూసిరు ఇట్లా ఏంది ఇట్లా అరుస్తుందని చెప్పి లేవుతమ్ముడు అన్నాడు కేటీఆర్. చెప్తే నంబర్ నిజం కానీ అప్పట్లో సోషల్ మీడియా కెమెరాలు ఏం లేవు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు. కానీ కేటీఆర్ అన్న ముంగట ఉన్నాడు, లేపిండు, లేవుతమ్ముడు అన్నాడు. చెప్పండి సార్ అన్న, ఇక్కడ జానపద పాటలు పాడతారు, పాడుతూ ఉన్నారు. సరే పాడతా అన్న. అప్పుడు పాట పాడినా బొంబాయి పోదునని దాని మోసం అని ఒక 2 lines పాడతా. బొంబాయి పోదునని దాని మనసు, బొంబాయి పోదునని దాని మనసు, దాని బొట్ల సీరామీద, దాని బొట్ల సీరామీద నా మనసు, దాని బొట్ల సీరామీద నా మనసు. వచ్చే వంటెద్దు బండి పోయేటి రైలు బండి, వచ్చే వంటెద్దు బండి పోయేటి రైలు బండి, దాని సీరమిద సింగుని పమ్మో, ఓ సిన్నదాన సీరమిద సింగుని పమ్మో, ఓ సిన్నదాన. బొంబాయి పోదునని దాని మనసు, బొంబాయి అరే బొంబాయి, అరే గుంటూరు, అరే గుంటూరు పోదునని దాని మనసు, గుంటూరు పోదునని దాని మనసు, దాని గుండ్లా మెత్తల మీద, దాని గుండ్లా మెత్తల మీద నా మనసు, దాని గుండ్లా మెత్తల మీద నా మనసు. వచ్చే వంటెద్దు బండి పోయేటి రైలు బండి, వచ్చే వంటెద్దు బండి పోయేటి రైలు బండి, దాని సీరమిద సింగుని పమ్ము, ఓ సిన్నదాన సీరమిద సింగుని పమ్ము, ఓ సిన్నదాన. పాడగానే మొత్తం సభ మొత్తం దద్దరిల్లిపోయింది. కేటీఆర్ అన్న అంతమంది సభల నమస్తే పెట్టి దగ్గరికి ఇచ్చి, అప్పుడు డిగ్రీలో అంటే ఇంత మెచ్చుడు అది వచ్చగాని, అంత సభలో వాడినంటే కేటీఆర్ అన్న వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇట్లా గన్మ్యాన్లతో ఇట్లా పోతుంటే ఆ ఫీలింగ్, ఆ మెమొరబుల్ని ఎప్పుడు మర్చిపోలేను. అప్పుడు మళ్ళీ క్రియేట్ అయింది, అంటే మనలో ఉంది ఒక జానపదం ఉంది అంటూ ఇట్లా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు పాడుతూ ఉంటా. అట్లా వాడుకుంటా ఎట్ ది సేమ్ టైం డిగ్రీ అయిపోయినాక నా కళ నేను చూపించుకుంటా ఇట్లా జాబ్ వచ్చింది. అంటే ఎట్ ది సేమ్ టైం నా కళను ఎట్లా కష్టపడ్డానో ఇంటర్వ్యూస్ కూడా అట్లా తిరిగిన సాఫ్ట్వేర్ చుట్టూ. అంటే ఎట్లా అంటే ఇంకా పిచ్చోళ్ళ లెక్క తిరిగిన జాబ్ కోసం. ఏంటంటే ఇంట్లో ఎన్కరేజ్మెంట్ లేదు, అంటే ఇంట్లో కళని ఎన్కరేజ్ చేశారు. అంటే వీడు ఇంతగానం చదువుకుంటూ ఎంబీఏ చేసిండు, అటు చాలామంది ఉన్నారు కాంపిటీషన్,
వీడు లైఫ్లో సెట్ అవుతాడా కాడా ఎందుకు, అరే జాబ్ చేసుకోరా మనకంటూ ఆస్తి ఉంది, ఆస్తి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, జాబ్ చేసుకో అది చూద్దాంలే అనేటోళ్ళు. కానీ ఇంట్లో తెలియకుండా ఇక సోషల్ మీడియాలో నా మా ఇంట్లో కూడా తెలియదు నేను వీడియోలు చేస్తాను అని చెప్పి, కానీ నా చుట్టాలకి అందరికి తెలుసు, నా చుట్టాలకి దోస్తులకు అందరికి తెలుసు నేను వీడియోలు చేస్తాను అని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇంట్లో తెలియదు, ఒకవేళ వేరే వాళ్ళు చెప్పినా వీడు ఇట్లనే చేసుకుంటారు లే అని చెప్పి. కానీ నా కళ తెలుసు, నా కళ తెలుసు కాబట్టి నేను ఈరోజు క్యూబ్ టీవీకి వచ్చిన, నువ్వు కాంటాక్ట్ అయినావు, పాట పాడినా అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ స్టార్ట్ అయినా ఎండ్ అయినా నాకంటూ ఒక వర్త్ ఉంది, ఒక జాబ్ ఉంది, అట్లా వెళ్ళిపోతా. నా కళని ఎవరైనా ఎన్కరేజ్ చేస్తే అట్లా మూవ్ అయిపోతా. పక్క హైదరాబాద్ మాటలే టోటల్గా మీ బలము బలహీనత హైదరాబాద్ మాట్లాడతాం. మా మొత్తం లోకల్ ఇక మనది ఎట్లా అంటే, యాక్చువల్ మేము ఐదుగురము, నాకు ముగ్గురు అన్నతమ్ముళ్ళు. మా ఇద్దరు అన్నలు మొత్తం సైలెంట్ పాష్, సాఫ్ట్వేర్లు ఇద్దరు. నేను ఒక్కని అంటే ప్రతి ఇంటికి ఒకడు ఉంటాడు, ఆడు అన్నిట్లో ఉంటాడు, ఆడు తీటగాడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, ప్రేమలో ఉంటాడు, కొట్లాడలో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు. అదే నేను. అదే బోరబండ అంటే మాసం క్లాస్ అన్ని. బోరబండ అంటే అందరు గుర్తుపడతారు, బోరబండ చిన్న అంటే ఇప్పుడు అందరు గుర్తుపడతారు, ఆల్రెడీ గుర్తుపడుతున్నారు టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. ఇప్పుడు మీ క్యూబ్ టీవీ నుంచి ఒక బ్రాండ్ని సెట్ చేసిన. ఓకే, మీరు ఉద్యోగాన్ని, మీ కళను ఇంట్లో తెలియకుండా మీ కళను మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ జనాలకు పంచుతున్నారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. కానీ మీ కళను గుర్తించడంలో వాళ్ళు గుర్తించలేకపోతారా, లేకపోతే వాళ్ళు కావాలనే వద్దులే మనకెందుకు అని చెప్పేసి అట్లా డిక్రేజ్ అంటే మిమ్మల్ని అంటే గుర్తిస్తారు. ఇప్పుడు ఏ ఫ్యామిలీ అయినా, ఏ ఫ్యామిలీ అయినా సరే తల్లిదండ్రులు భయపడతారు ఫస్ట్, అరే వాడు ఏం చేస్తుండు, ఏమవుతాడు, ఏంది అని భయపడతారు. అదే వాడు కొంచెం సెట్ అయినాక అరే అప్పుడు గుర్తిస్తారు, అరే వీడు అప్పుడు చేసిండు, అప్పుడే ఎన్కరేజ్ చేస్తే బాగుంటుండే, ఈ పాటికి ఏ స్థాయిలో ఉంటుండే అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ కొందరేమో అడ్వాన్స్ ఉంటారు, ఇప్పుడున్న తల్లిదండ్రులు, ఇప్పుడున్న జనరేషను అండ్ సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఏమైనా చెయ్యి లైఫ్లో, కానీ హ్యాపీగా ఉండు సెట్గా. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రుల జమానా ఎట్లా అంటే, వీడు ఏమైపోతాడో ఉన్నది కాపాడుకో, డిగ్రీ చేసిన చదువుకో, అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సోషల్ మీడియాలో కానీ మన ప్రోగ్రామ్స్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ డీలో కానీ వాళ్ళంతా స్టేజ్ మీదకి ఎట్లా వచ్చిరంటే, వాళ్ళంతా సపోర్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసిర్రు, వాళ్ళు సపోర్ట్ చేసిరు కాబట్టి వాళ్ళ స్టేజ్ మీద ఉన్నారు. అదే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ స్టేజ్ మీద ఉండకపోతుండే. ఏదైతే 100% ఇది, ఇక సపోర్ట్ చేయ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా లాంటి వాళ్ళు ఇట్లా జాబ్ చేసుకుంటా, ఇక నాది నా కళ చూపించుకుంటా, ఇన్స్టాగ్రామ్లో పజిల్స్ అడుగుకుంటా, నా కళ నేను ఏదో చూపించుకుంటూ ఇడున్నా. ఇన్స్టాగ్రామ్లో మీరు చేసే పజిల్సే చాలామంది మిమ్మల్ని ఆకట్టుకునేలా చేసాయి. నిజంగా ఆ పజిల్స్ అన్న పేపర్లో పజిల్స్ చూసాము, కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చేసే పజిల్స్కి చాలామంది అభిమానులు ఉన్నారు. నిజంగా వాటి సమాధానం కోసం ఎదురు చూస్తుంటారు. అసలు ఆ పజిల్ వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది? పజిల్స్ అంటే యాక్చువల్ నేను మాటకారిని, బాగా మాట్లాడతా, ఎక్కడికైనా గ్యాంగ్లో ఆడమైనా అంటే నా మాటలు అట్రాక్టివ్ ఉంటాయి. ఏంటంటే నాకు యాక్చువల్ నేను ఒక రైటర్ని కూడా రాస్తూ ఉంటా, పాటలు రాస్తా, స్క్రిప్ట్ రాస్తా, అట్లా అంటే పొడుపు కథలు కూడా రాస్తూ ఉంటా. యాక్చువల్లీ నావి పజిల్స్ అంటే పొడుపు కథలు కాదు, ఏంటంటే జెన్యున్, అది ఏంటంటే నేను వేసే పజిల్ మన చుట్టే ఉంటుంది, అది ఈజీగా లాజికల్గా ఆలోచించి మన చుట్టే ఉంటుంది, కానీ ఆన్సర్ చెప్పలేకపోతారు. చాలామంది నేను పజిల్ చెప్పగానే ఫస్ట్ గూగుల్ సర్చ్ చేస్తారు, గూగుల్ అన్న ఏడుంది ఏడుంది అని మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు. గూగుల్ సర్చ్ చేయగానే, గూగుల్ సర్చ్ మెసేజ్ చేయగా అన్న ఇదేందా నాకు అనిపించలేదు అంటే, తమ్ముడు అది గూగుల్ సర్చ్ చేయాలి నా కంటెంట్, నీకు ఆన్సర్ కావాలంటే నా మైండ్లో ఉంటుంది, రిలేటెడ్గా కావాలంటే నా మైండ్లో ఉంటుంది అని చెప్పి చాలామంది మిలియన్స్లో కూడా పోయినాయి. ఏంటంటే వాళ్ళు చాలామంది పైసల కోసం, అంటే యాక్చువల్ నేను క్యాష్ ప్రైజ్ ఇస్తా అని చెప్తా, నార్మల్గా అయితే చూడరు, క్యాష్ ప్రైజ్ ఇస్తా అంటే చూస్తారు, ఎవరికైనా మనీ అవసరం, ఇంకోటి ఎట్ ది సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ కావాలి. అలా చాలామంది ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కొందరు నవ్వుకోవడానికి చూస్తారు, కొందరు మనీ కోసం చూస్తారు. ఏంటంటే ఇప్పుడు నేను టైం లిమిట్ పెడతా ఒక్కొక్క పజిల్కి, టైం లిమిట్ పెట్టకుండా పెట్టేసినా అనుకో, ఇంకా కొట్టుకుంటూ రాలాలు, అరే నేను ఈ చెప్పిన ఈ టైంలో అని చెప్పి టైం లిమిట్ పెట్టినా అనుకో, అంత టైంలోనే షార్ప్ అవుతాయి మైండ్లో, చెప్పేటోళ్ళు ఉంటారు, చెప్పని వాళ్ళు ఉంటారు, తర్వాత మైండ్ షార్ప్ చేసుకుంటారు. ఇన్ టైంలో మ్యాక్సిమం నేను ఇప్పుడు దాకా పెట్టిన పజిల్లా ఇన్ టైంలో ఎవ్వరు ఆన్సర్ చెప్పలే, టైం అయిపోయిన తర్వాత నేనే కమెంట్స్లో రివీల్ చేస్తాను పజిల్. అట్లా మిలియన్స్లో క్రాస్ అయినాయి. చూద్దాం, నా నెక్స్ట్ పజిల్ ఒకటి ఉంది, నెక్స్ట్ దానికైనా ఎవరైనా క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటారేమో అని చూస్తాను. ఎన్ని ఇప్పటి వరకు ఎన్ని పజిల్స్ వేశారు, ఎన్ని పజిల్స్కి మీకు సమాధానం దొరికినాయి, మీరిచ్చిన పజిల్స్కి మీరిచ్చిన సమాధానాలన్నీ?
నేనా మాక్సిమం అన్ని పజిల్స్కి ఇచ్చిన, ఇప్పటివరకు అన్ని పజిల్స్కి ఆన్సర్ ఇచ్చిన. నా కంటెంట్ ఏంటంటే నేను ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, జాబ్లో అయినా సరే, బయట అయినా సరే, ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను. చాలామంది నాకు కొన్ని వేల మంది మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, అన్న ఆన్సర్ ఇప్పు అని చెప్పి ఇస్తా. అయితే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం కన్నా నా రిప్లై చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు అదే ఇట్లా మస్తు హ్యాపీనెస్ ఇస్తుంది. అరే అన్న రిప్లై ఇచ్చిండు, అరే అన్నకి ఇంత మిలియన్స్ వ్యూస్ ఉన్నా ఎట్లా రిప్లై ఇస్తుండు అంటే, నేను వాళ్ళ నుంచి వచ్చిన, అంటే నాకు కళ ఏందో తెలుసు, ఏందో తెలుసు అంటే ఏదో ఒకటి నాకు కోరిక, జనాలకి ఏదో ఒకటి చేయాలి నాకున్న దాంట్లో. మనమంతా ఇక సీఎం పీఎం అంత పైసలు లేకపోయినా మనకంటూ ఒక వర్త్ ఉంది, మనకు వచ్చే ఇన్కమ్లో ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక కంటెంట్తో పజిల్స్ వదులుతున్నా. ఏంటంటే ఖాళీ కూర్చొని అది ఇది ఆలోచించి వాన్ మీద ముచ్చట్లు, ఈయన మీద ముచ్చట్లు, వాడిట్లా వీడిట్లానే బదలు, పజిల్ అనేది ఎప్పుడైతే మనం పెడతామో వాళ్ళు అట్లాంటివి ఆలోచించకుండా, అరే అన్న ఇట్లా పజిల్ పెట్టిండు చెప్తే మనీ వస్తాయని చెప్పి వాళ్ళ బ్రెయిన్స్ షార్ప్ చేసుకోవడానికి అట్లా నా పజిల్స్ ట్రై చేస్తారు. అంటే నా వల్ల చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అన్న నేను యాక్చువల్ చాలా బాధలు ఉండే, ఏదో ఆలోచిస్తుండే, లవ్ ఫెయిల్యూర్ అంటాడు, ఒకడేమో కొట్లా అంటాడు, అది ఇది అంటాడు, చాలా ఉండే. కానీ నీ పజిల్స్ ఇన్నాక అవన్నీ వదిలేసి నీ పజిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన అవి దాన్ని సాల్వ్ చేయాలని చూసినా కానీ అయితే లేదా అని అట్లా అడుగుతారు. అట్లా చాలామంది అట్లా మైండ్స్ షార్ప్ అవుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం అదే పజిల్సే కాకుండా మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, మా జాబ్లో అంటే ఇప్పుడు జాబ్ పరంగా జాబ్ అంటే ఎట్లుంటుంది, అక్కడ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది, జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లుండాలి, ఏంది అని చెప్పి అట్లా చెప్తుంటా, అంటే సొసైటీ మీద చెప్తుంటా, అంటే మనుషులు మనుషుల విధానం బట్టి చెప్తుంటా. నేను కొన్ని టిక్టాక్లో, నేను యాక్చువల్లీ పజిల్స్ కాదు టిక్టాక్లో, నేను సొసైటీ గురించి చెప్తుండే, అంటే మనుషుల విధానం బట్టి చెప్తుండే, ఇంట్లో అక్క చెల్లెల గురించి చెప్తుండే, అన్న తమ్ముళ్ళ గురించి చెప్తుండే. అట్లా అక్క చెల్లెల గురించి చెప్పిన, ముగ్గురు అక్క చెల్లెల గురించి చెప్పిన, ఆ ముగ్గురు అక్క చెల్లెలు దేశవ్యాప్తంగా అసలు మామూలు కాదు, ఇప్పటికీ కూడా మధుప్రియ, మన మధుప్రియ సింగర్ ఉంది కదా, ఆ ముగ్గురు అక్క చెల్లెలు కూడా వేసారు నా వీడియో, కొన్ని మిలియన్స్లా పోయింది ముగ్గురు అక్క చెల్లెల మీద. అట్లా అక్క చెల్లెలు పోయింది, దాని తర్వాత మేము ముగ్గురు అన్న తమ్ముళ్ళం, ముగ్గురు నేను యాక్చువల్లీ సొసైటీ ఎట్లా అని చెప్పి ముగ్గురు అన్న తమ్ముళ్ళ మీద వేసిన, ముగ్గురు అన్న తమ్ముళ్ళ మీద వేస్తే అది ఇంకా ఘోరంగా పోయింది, అది ఇంట్లో వాళ్ళకి బ్యాడ్గా అనిపించింది. ఇప్పుడు మా అన్నలకు కానీ వదినలకు కానీ అది బ్యాడ్గా అనిపించింది, అంటే వాళ్ళు తీసుకున్న రిసీవ్ చేసుకున్న రిసీవ్ బ్యాడ్గా అనిపించింది. అరే వీడేంది ఒక అన్న గురించి ఇట్లా చెప్తుండ్రు, అన్న గురించి అంటే నేను సొసైటీ గురించి చెప్పిన, అంటే ఇంట్లో అన్నదమ్ములని వాళ్ళని డిస్కరేజ్ చేయాలని కాదు, అంటే అలా మంచి పాయింట్స్ ఉంటాయి కానీ కొన్ని ఏంటంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి, అది రిసీవ్ చేసుకునే బట్టి ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు వదినాలు కాబట్టి వాళ్ళు తిట్టినా కొట్టినా హ్యాపీయే, మనం బయట ఎవరోనో పట్టించుకోము, ఇంట్లో కాబట్టి హ్యాపీయే. అట్లా ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటూ వచ్చిన టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో, ఇప్పుడు పజిల్స్తోని, నెక్స్ట్ పాటలతోని. యాక్చువల్ ఇప్పుడు ఒక సాంగ్ రాసిన నేను, ఒక జానపదము, మేబీ జాన్లో షూట్ ఉంది సాంగ్ మీద, జానపదం మీద, దేవుడి దయ వల్ల ఆ జానపదం నేను రాసింది సక్సెస్ అయితే హ్యాపీ. ఓకే, ప్రేక్షకుల కోసం కొన్ని పజిల్స్, అంటే టైం లిమిట్ చెప్పొచ్చా దీన్ని కూడా? హలో గైస్, అందరు తెలుసు కదా నేను మీ బోరామండ చిన్న. యాక్చువల్ నేను సెల్ఫీ వీడియోలు తీసుకుంటా ఇంట్లో కానీ బయట కానీ ఫ్రెండ్స్ కానీ ఆఫీస్లో కానీ అడుగుతుండే. ఈరోజు క్యూబ్ టీవీలో అన్నల ముంగట, అందరి ముంగట క్యూబ్ టీవీలో ఒక పజిల్ అడగబోతున్నా. జడ మధ్యలో ఉంటుంది కానీ పువ్వు కాదు, మెడ మధ్యలో ఉంటుంది కానీ గొలుసు కాదు, ఏంటది? ఎవరైతే దీనికి 24 అవర్స్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ ఇస్తా, పక్కా ఇస్తా. అట్లీస్ట్ క్యాష్ ప్రైజ్ కాకపోయినా మిమ్మల్ని కలుస్తా, గెలుచుకుంటారు అనుకుంటున్నా. ఈసారి అయినా ట్రై చేయండి. ఈసారి క్యూబ్ టీవీ ద్వారా నుంచి 24 అవర్స్ టైం ఇస్తున్నా, ట్రై. ఇంకొకటి అంటే మన చుట్టూ ఆడుతుంది, మనం చెప్పినట్టు ఆడుతుంది, మన చేతుల్లో ఉంటుంది. మన చుట్టూ ఆడుతుంది, మనం చెప్పినట్టు వింటుంది, మన చేతుల్లో ఆడుతుంది. మనం అవసరం ఉన్నప్పుడు దాన్ని బయటికి తీస్తాం. ఏంటది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఇది మనం డైలీ యూజ్ చేసేది. చెప్పగలరు? 2 అవర్సే టైం ఇస్తున్నా, రైట్. ఎవరైనా నిజంగా చెప్తే, మీ క్యూబ్ టీవీ నుంచి నిజంగా పజిల్ చెప్తే, వీడికి వచ్చి అలా క్యాష్ ప్రైజ్ ఇస్తా, 2,000 క్యాష్ ప్రైజ్ ఇస్తా దీనికి. నాకు అంటే నిజంగా నాకు ఒక హ్యాపీ, నిజంగా సాల్వ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఇచ్చుకుంటా, వాళ్ళ హ్యాపీనెస్, అరే నేను సాల్వ్ చేసిన అని చూడాలని ఉంది. నేను నా శాలరీకి వెళ్ళి ఎన్నో ఎంత వస్తుంది, పోతే 2,000, కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇలాంటి క్వశ్చన్స్ చాలా, ఎంతమంది మీకు అప్రోచ్ అయ్యారు? నాకు సమాధానం ఎన్ని ఎన్ని వచ్చింటే మీకు, మీరు వేసిన పజిల్స్కి ఆన్సర్ ఓవర్ చెప్పలేంత వారికి
ఎందుకంటే గూగుల్ కంటెంట్ కాదు నా కంటెంట్ ఇది. ఇప్పుడు గూగుల్ది చెప్తే గూగుల్ది నాది బొచ్చు నాదేముంది నా కంటెంట్ నా కంటెంట్ నాకుంది. గూగుల్ది చెప్తే ఎవడనే చెప్తాడు నువ్వైనా చెప్తావు ఎవడనే చెప్తాడు కానీ నాకంటే ఒక కంటెంట్ ఉంది. మా చాలా మంది దోస్తులే ట్రై చేసి సాల్వ్ చేయనికే వాళ్ళు చెప్పలేరు. నా చుట్టుపక్కల ఇప్పుడు మా దోస్తులు ఉన్నారు నా స్కూల్ దోస్తులు ఇంటర్ దోస్తులు వచ్చి కలుస్తూ ఉంటారు. అరే ఏంది మామ పజిల్ అంటే చెయ్యి అందరి లెక్కన నువ్వు కూడా ట్రై చేయి ఖచ్చితంగా చేసి కానీ ఎవ్వరు చేయలేకపోయారు కానీ టైం లిమిట్ తర్వాత చేస్తా. చేసినాక ఇట్లా ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తా. చేసినాక ఆన్సర్ తెలుసుకోగానే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మళ్ళీ కమెంట్ చెప్పిస్తారు ఆన్సర్ రివీల్ చేస్తారు కమెంట్స్ అన్న నేను ఆన్సర్ చెప్పినా కానీ ఇయ్యి అంటే తమ్ముడు ఆడ టైం లిమిట్ చూడు నేను ఎందుకు టైం లిమిట్ పెట్టినా ఆ టైం లిమిట్ లోపలనే టైం లిమిట్ తర్వాత నేను చాలామంది చెప్పినా చాలామంది చెప్తారు అది కాదు ఇస్తా జెన్యున్గా ఇస్తా పక్క ఇస్తా జెన్యున్గా కానీ చెప్తలేరు. నాకు కోరిక అమ్మ నా గోల్ చైన్ గెలుచుకోకపోయినా సరే అట్లీస్ట్ నా పజిల్స్కి ఆన్సర్ చెప్తే అమ్మ క్యాష్ ప్రైజ్ ఇద్దామని కోరిక చూద్దాం. యాక్చువల్ నేను ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ నా ఇన్స్టాగ్రామ్లో గాయస్ బోరాబండ చిన్న అని కొట్టేది ఒక నేను ఒక వీడియో రివీల్ చేసిన. యాక్చువల్ అది 2 lakh వ్యూస్ నడుస్తుంది. యాక్చువల్ ఆ కంటెంట్ ఏంటంటే ఆ వీడియో కంటెంట్ ఏంటంటే డిసెంబర్ 26th నా ఇన్స్టాగ్రామ్లోనే ఒక ఫాలోవర్ని సెలెక్ట్ చేస్తున్నా. ప్రజెంట్ నాకు 23K ఫాలోవర్స్ ఉన్నారు. వ్యూవర్స్ చాలా వస్తాయి మిలియన్స్లో వస్తాయి. ఒకరిని సెలెక్ట్ చేస్తున్నా అది ఏ ప్లేస్లో ఉన్నా సరే ఏ ఊర్లో అయినా సరే ఆ పర్సన్ని సెలెక్ట్ చేసి ఆన్ డిసెంబర్ 26th ఒక ఆ పర్సన్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. అది ఏమైనా అవ్వచ్చు క్యాష్ అయినా అవ్వచ్చు అంతకు మించి కూడా అవ్వచ్చు. అంటే కంటెంట్ ఆ హ్యాపీనెస్ చూడాలని ఉంది ఇస్తున్నా. కొందరు మెసేజ్ ఈ వీడియో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. చాలామంది నాకు మెసేజ్ చేసిరు కమెంట్స్ కూడా చేసిరు. మీకు తెలిసిండొచ్చు హర్ష సాయి యూట్యూబ్లో చాలామంది చేసిరు. అన్న నువ్వేమన్నా హర్ష సాయి అనుకుంటున్నావా అంటే నాకు నవ్వొచ్చింది. అసలు హర్ష సాయి అంటే హర్ష సాయిది ఒక కంటెంట్. హర్ష సాయి అంటే అన్న హెల్ప్ చేస్తుండు ఓకే నేను ఒప్పుకుంటా. అంటే హర్ష సాయి ఒకటే కంటెంట్ అంటే హెల్ప్ చేస్తూనే పోతుండు. నేను ఏంటంటే మైండ్లు షార్ప్ చేస్తా ఎట్ ది సేమ్ టైం మైండ్కి రివార్డ్ ఇస్తా. ఇప్పుడు ఉట్టి అందరికి ఇచ్చుకుంటూ పోయినామనుకో ఇచ్చుకుంటా కొందరు రిసీవ్ చేసుకుంటూ కొందరు మర్చిపోతారు. అదే వాళ్ళ మైండ్స్ షార్ప్ చేసుకుంటా వాళ్ళ ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంటా ఇస్తుంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే హర్ష సాయిని తక్కువ వాడతలే అన్న జోనార్ అన్నది నా కంటెంట్ నాది. ఇప్పుడు మహేష్ బాబే ప్రభాసే అల్లు అర్జున్ ఓవర్ కంటెంట్ వాళ్ళకి హర్ష సాయి అన్న హర్ష సాయి నాది ఒక కంటెంట్. ఏంటంటే హర్ష సాయి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది వ్యూవర్స్ ఉన్నారు పైసలు వస్తున్నాయి అందరికి హెల్ప్ చేయగలుగుతుండవు. హర్ష సాయి అన్న ప్లేస్లో నేనున్నా ఈజీగా చెప్తున్నా నేనున్నా ఒక్కొక్క పజిల్స్కి ఈజీగా 50,000 ఇస్తా ఈజీగా ఇస్తా. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది. ఏంటంటే మైండ్ షార్ప్ ఇచ్చుకుంటూ పోతుంటే మైండ్ షార్ప్ కాదు అంటే తీసుకుంటారు తింటారు అప్పటి వరకే. కానీ ఏంటంటే ఈ వాళ్ళ అంటే వాళ్ళ జనరల్ నాలెడ్జ్ వాళ్ళ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఒక అంటే ఒక సమస్య కావచ్చు లేదంటే ఒక పజిల్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళ మైండ్ షార్ప్ అవుతుంది థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఎస్ ఇప్పుడు నా పజిల్స్ చాలామంది స్కూల్స్లో యూజ్ చేస్తారంట. నాకు రీసెంట్గా లెక్చరర్స్ మెసేజ్ చేసింది ఇన్స్టాలో స్కూల్స్లో పిల్లలకి అంటే పీటీ టైంలో కానీ ఎంటర్టైన్మెంట్లో స్కూల్స్లో పిల్లలకి చెప్తుర్రంట అలాని ఎంటర్టైన్ చేయడానికి. ఇంకోటి బయట చిట్టీలో చిట్టి పాట పాడినప్పుడు కిట్టి పార్టీస్ అయినప్పుడు ఆడ యూజ్ చేస్తురంట. మస్తు హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ఆన్సర్స్ అడుగుతారు ఆన్సర్ అడిగిన అవి నా పజిల్స్ యూట్యూబ్లో కూడా పెడతారు. చాలామంది యూట్యూబ్లో పెట్టి ఇట్లా చెప్పండి అంటే వాళ్ళు కూడా సేమ్ నా లెక్కనే మీ క్యాష్ ప్రైజ్ ఇస్తా అని చెప్పి యూట్యూబ్లో పెట్టుకుంటారు. నాకు అడుగుతారు మళ్ళీ యూట్యూబ్ క్రియేటర్స్ అన్న ఆన్సర్ ఏంటంటే తర్వాత చెప్తా సరే అని చెప్పి అట్లా వాళ్ళ వల్ల అయినా చాలామంది జనాలు అవి మైండ్ షార్ప్ అవుతున్నాయి కదా అట్లా అని చెప్పి. అలా మీకు ఫోన్ చేసినప్పుడు ఒక స్కూల్లో టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ మీలా మీ పజిల్స్ వాళ్ళు వాడుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే మస్తు ఎగ్దామ్ హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే మన కంటెంట్ అది ఓన్ కంటెంట్ మన రక్తం అన్నట్టు నా ఓన్ కంటెంట్ అది గూగుల్ది కూడా కాదు మన ఓన్ కంటెంట్ ఎక్కడికెక్కడికో మొత్తం. నాకు లిటరల్లీ చెప్పాలంటే రీసెంట్గా నాకు యుఎస్ బాస్టన్ నుంచి చాలామంది చేసారు మెసేజ్ అన్న నేను ఇట్లా యుఎస్లో బాస్టన్లో ఉంటా. కొందరు సింగపూర్లో ఏదో సిటీ ఉంది సింగపూర్ నుంచి కూడా చేసారు అన్న ఇట్లా ఉంటా. మీ వీడియోలో సింగపూర్ వరకు వచ్చినాయి దుబాయ్ వరకు వచ్చినాయి మా అమెరికా వరకు వచ్చినాయి. బాగుంటాయి మీ పజిల్స్ బాగుంటాయి అడగండి. ఇక్కడ మేము పార్టీస్ అడుగునప్పుడు పార్టీస్ చేసుకున్నప్పుడు మీ పజిల్స్ కానీ మీరు చేసే ఓన్ కంటెంట్ వీడియోస్ ఉంటాయి కదా అవి కానీ మేము యూజ్ చేసుకుంటాం అన్నప్పుడు నాకు రూపాయి రాకపోయినా పర్లేదు కానీ ఆ హ్యాపీనెస్ ఉంటుంది. అబా బాబా బా ఎగ్దమ్ ఉంటుంది ఆ హ్యాపీనెస్ చాలు.
ఆ హ్యాపీనెస్ ఆ కిక్ వేరు అసలు అది ఆ కిక్ వేరు మస్తు అది అట్లా చేసుకుంటూ వచ్చిన ప్రెజెంట్ అయితే నా ప్రొఫెషన్ అయితే జాబ్ నేను సాఫ్ట్వేర్ డేటాబేస్ అడ్మిన్ని డీబీఏ డేటాబేస్లో చేస్తుంటా కాగ్నిజెంట్ కంపెనీలో చేస్తుంటా చాలామంది మెసేజ్ చేసారు అన్న నేను కాగ్నిజెంట్లోనే చేస్తాను కలుద్దామని చెప్పి కానీ బికాస్ ఆఫ్ కరోనా ఈ 3 ఇయర్స్ వల్ల ఆఫీస్ లేదు కాబట్టి కలవలేకపోతున్నా 3 ఇయర్స్ తర్వాత కాగ్నిజెంట్లోనే అందరినీ కలుస్తా విల్ రాక్ ఎంజాయ్ చేద్దాం రచ్చ చేద్దాం చాలామంది కూడా మిమ్మల్ని అసలు మీరు సాఫ్ట్వేర్ జాబ్ కాదు అని చెప్పేసి అన్న క్వశ్చన్స్ కూడా చాలామంది అడిగారు దాని మీద ఎలా చాలామంది అడిగారు అన్న మేము సాఫ్ట్వేరు మేము కూడా బిజీగా ఉంటాము కానీ మేము బిజీగా ఉంటాము అసలు నిన్ను చూస్తుంటే నువ్వు చేసేది అసలు నువ్వు సాఫ్ట్వేర్ అర్థం అవుతలేదు అంటే నమ్మలేకపోతున్నా అంటే అప్పుడు అరే మీరు నమ్మకపోయినా పర్లేదు కానీ డైరెక్ట్ నేను కొన్ని వీడియోలు మా ఆఫీస్లోనే చేసిన పార్క్ ఉంటుంది మాకు ఆఫీస్లోనే చేసిన చేసినాక దాని తర్వాత అట్లా లింకప్ అయి కాగ్నిజెంట్ నా ఎంప్లాయీ ఐడి కొట్టి చాలామంది అరే అన్న నిజంగానే చేస్తుండరా మన దాంట్లో అన్న ఎప్పుడు కలుస్తావు అని చెప్పి చాలామంది మెసేజ్ చేసారు కలుద్దాం అనుకోరు టిక్టాక్లో అయితే టిక్టాక్లో డీఫాల్ట్గా గుర్తుపెట్టేటారు మన టిక్టాక్లో ఒక రేంజ్ ఉండేది ఇంకా నేను బ్రేక్లో పోతే పాపం వాళ్ళ అభిమానం అసలు ఇట్లా ఇట్లా సంకల చిన్నపిల్లని ఎత్తుకొని పోయినట్టు ఎత్తుకోతుండే ఆ హ్యాపీనెస్ అసలు టిక్టాక్లో అసలు ఆ రేంజ్ వేరు అసలు అది ఉంటే మాత్రము ఈ పాటికి ఎక్కడో ఉండి ఆ మనీతోని ఎంతో నాకు ఆ మనీతోని ఎంతోమంది హెల్ప్ చేసేటోని అది నాకు ఒక అంటే అంటే నాకు ఎట్లా అంటే హెల్ప్ చేయాలి ఎట్ ది సేమ్ టైమ్ హర్ష సాయి అన్న కూడా చేస్తాడు హెల్ప్ చేస్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100,000 రూపాయలు వచ్చినాయి అనుకో 50,000 వచ్చినాయి అనుకో 30,000 జనాలకి ఇవ్వాలి 20,000 మనం ఉంచుకోవాలి ఎందుకంటే మనకంటూ ఖర్చులు ఉంటాయి పెట్రోల్ ఖర్చులు ఉంటాయి అవి ఉంటాయి ఎడిటింగ్ ఉంటాయి అవి ఉంటాయి మనం ఉంచుకోవాలి అట్ ది సేమ్ టైం వాళ్ళకి హెల్ప్ చేయాలి ఎందుకంటే ఇక మన చుట్టూ మంది ఎంతోమంది పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అలా తప్పంటలే కానీ కామన్ మ్యాన్ హెల్ప్ చేస్తే అదొక థ్రిల్ ఒక హ్యాపీనెస్ వాళ్ళకి జనాలకి ఉంటుంది ఎప్పుడైనా మీరు అంటే స్వయంగా వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేశారు యా రీసెంట్గా మన మోతీనగర్లోనే ఒక ఆర్ఫన్ ఉంటుంది మోతీనగర్ డాంబాస్కో స్కూల్ దగ్గర ఒక ఆర్ఫన్ ఉంటుంది రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా మేమందరం మీట్ అయ్యి ఆర్ఫన్ పీపుల్కి అందరము పర్ హెడ్ 1,000 రూపీస్ వేసుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి మనీ ఇచ్చి హెల్ప్ చేసినాము నెక్స్ట్ దాని తర్వాత రీసెంట్గా మిర్యాలగూడ పోయినా యాక్చువల్లీ నేను నా ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా పెట్టినా మిర్యాలగూడలో యాక్చువల్ నాకు కొడుకు కుడితే ఇట్లా అనాథ పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకున్నా మొక్కుండే యాక్చువల్ మొక్క అంటే చాలామంది అంటే యాక్చువల్ నేను చాలా భక్తుని హనుమంత్ భక్తుని ప్రాణం ఇస్తా దేవుని కోసము దేవుని తప్పు బట్టి అంటలేను చాలామంది మొక్క అంటే ఎక్కడెక్కడో హుండీలో పైసలు వేస్తూ ఉంటారు అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరి పుణ్యం వాళ్ళది కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే హుండీల పైసలు వేస్తే లిటరలీ ఫ్యాక్ట్ చెప్పాలంటే హుండీల పైసలు వేస్తే అది ఎవడోడో తింటాడు అవి ఎవడోడికో పోతాయి అవి హుండీల పైసలు వేస్తే అంటే ఎవరో పెద్ద పెద్ద రాజకీయాలు ఎవరో ఇంకా ఎక్సాన్ ఎవరో బతుకుతూ ఉంటారు కానీ నా కాన్సెప్ట్ అది కాదు ఇప్పుడు మీకు అందరికి తెలిసింది ఆ దైవ ఆ టెంపుల్ అందరికీ తెలిసిన ఫేమస్ ఆ టెంపుల్కి పోతే కొన్ని కోట్లు పడి ఉంటాయి ఆ కోట్లు ఎవరికి పోతాయో ఏందో తెలియదు అంత గోవింద అంత దేవుడిదయ కానీ నా కంటెంట్ ఏంటంటే ఆ హుండీలో ఇప్పుడు నాకు మొక్కుండే ఆ హుండీలో వేసే పైసలు అవే పైసలు ఇప్పుడు ఆడ వేస్తే అవి ఎవరుకోవనుకో పోతాయి ఎవరు కడుపు నిండుతుందో నాకు తెలియదు అయితే ఏం చేసిన అంటే అవే పైసలు తీసుకెళ్ళి మిర్యాలగూడలో ఒక ఆర్ఫన్కి డొనేట్ చేసిన అక్కడే హుండీ అనుకుంటారు అక్కడే మీరు సర్వీస్ అనుకుంటారు అక్కడే అక్కడ అంటే మిర్యాలగూడలో మా వైఫ్ వాళ్ళది మిర్యాలగూడ సీతారాంపురంలో ఉంటారు అక్కడ ఒక ఆర్ఫన్కి డొనేట్ చేసిన అమౌంట్ అంటే ప్రాక్టికల్ అడగ అనిపిస్తుంది ఎక్కడనో వేస్తే అది పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు మనం ఏదైతే మనీ ఉంటుందో అక్కడిక్కడ వేసేవారు అదే మనీ తీసుకొని అనాథ పిల్లలు ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళ కడుపులు నిండుతాయి ఇదే కాన్సెప్ట్తో చాలామంది ఆలోచిస్తే ఎంతోమంది కడుపులు నిండుతాయి 100% వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని మీకు అర్థమైపోతుంది అక్కడ ఉన్న పరిస్థితులు ఎస్ ఎక్కడో టెంపుల్కో ఎక్కడో వేస్తే అది ఎవరు వీళ్ళు తింటారు అన్న గ్యారంటీ లేకుండా ఎగ్జాక్ట్లీ అంటే ఇక ఎవరిని ఏమనలేము ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది కానీ మనం చూసి ఎవరైనా ఒక 10 మంది మారినా అరే అన్న కరెక్ట్ చెప్పింది కదా సరే ఈ మనీ ఆడేడు ఎందుకు వేయడం అని చెప్పి ఎవరైనా కడుపు నింపుదామని చెప్పి ఇస్తే ఇంకా ఎంతోమంది కడుపులు నిండుతాయి నిరుద్యోగులు అనాథలు అని ఉండరు మీరు లైఫ్కి సంబంధించి
మీ కొడుకు ద్వారా కూడా మీరు ఒక వీడియో చేయడం జరిగింది. నిజంగా మీ కొడుకు కూడా మిమ్మల్ని లిటరల్ గా నిద్ర కూడా దూరం చూపించాడు. అల్లాడిస్తుండ అసలు అసలు ఎట్లా అంటే అంటే ప్రతి ఫాదర్ కుంటదేమో కానీ ఇంకా ఏంటంటే వాడు నా రక్తం కాబట్టి ఇక నేను అందరిని ఎట్లా అల్లాడిస్తానో వాడు నన్ను అల్లాడిస్తుండో రాత్రి. అసలు మామూలుగా అల్లాడి ఆఫీస్లో కానీ ఎట్లుంటుంది అంటే మాకు ఒక బ్యాచ్ ఉంటుంది, మేము ఆ బ్యాచ్కి ఆఫీస్లో పోయినామంటే ఇంకా అందరు ఇంకా నాన్ స్టాప్ 9 అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్లా నా కొడుకు నా రక్తం నుంచి వచ్చినట్టుండో, ఇంకా రాత్రి నిద్ర ఉండలేదు ఏముంటలేదు అల్లాడిస్తుండో. కానీ కొడుకు కాబట్టి అది కోట్లు ఇచ్చిన కొనుక్కోలేని ఆనందం. కొడుకు అంటే ఫ్యూచర్ మన రక్తం కాబట్టి వాడు ఏదో ఒకటి అవుతాడు. ఎందుకంటే మనం చెప్పిన ఇందాకనే తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు కూడా అట్లనే అవుతాడు. ఇప్పుడు నేను ఒక ప్లాన్తో ఉన్నా అంటే వాడిని ఏదైనాగా కానీ నువ్వు హ్యాపీగా ఉండు, నీ వల్ల 10 మంది ఉపయోగపడాలి, 10 మంది మెచ్చుకోవాలి, 10 మందికి యూజ్ అవ్వాలి, నేను అట్లా పెంచుతాను నా కొడుకుని చాలు అయిపోతాడు, మంచి ఒక స్థాయిలో ఉంటాడు. అర్థమైపోయింది, నేను అడుక్కొనైనా సరే కానీ వాడిని ఒక స్థాయిలో పెడతా. అది ఒక ఫాదర్ కంటెంట్ అంటే ప్రతి ఫాదర్ ఇట్లా ఆలోచిస్తే అందరి జీవితాలు అందరి పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. మీ మేడం మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు మీరు చేసుకున్నారు పర్సనల్, అంటే ఉద్యోగ పరంగా కావచ్చు లేదంటే ఈ మీరు చేసే ఈ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ పరంగా కావచ్చు, సపోర్టింగ్ ఎలా ఉంది? యాక్చువల్లీ మిర్యాల కూడా మా వైఫ్ది చాలా అమాయకురాలు. ఇక సిటీలో వేసుకుంటే అమ్మాయిలు ఎట్లుంటారో ఏందో తప్పు పట్టను, కానీ మీకు తెలిసింది అంతే ఎంత అప్డేటెడ్ ఉంటారో ఎంత ఫాస్ట్ ఉంటారో. కానీ మీరు ఊరమ్మాయి కాబట్టి అంటే చదువుకుంది బాగా చదువుకుంది, అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది ఊళ్ళో ఉన్న వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీలోనే వీడియోలు చేస్తుంటే అరే నా ముంగట అన్నారు భయపడతారు, నేనంటే నా వాయిస్ అన్న నేను ఇచ్చుకుంటా డైరెక్ట్ ఇచ్చి పడేస్తా, ఇచ్చుడే కొట్టుడే ఉంటుంది ఇక మనది ఏమనంటే. కానీ నా ముంగట అనకుండా మా చుట్ట మా ఇంట్లో మా అన్న వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్ పోయినప్పుడు చుట్టాలు కానీ దోస్తులు వాళ్ళ దోస్తులు కానీ అరే ఏంద్రా మీ తమ్ముడు ఏమరా గట్ల వీడియోలు చేస్తుండు, అరే నా వరకు వచ్చిందిరా అని అంటారు మా అన్న వాళ్ళు. అంటే మ్యాక్సిమం వాళ్ళు అర్థం అన్నారు, ఇప్పటివరకు అయితే అనలేరు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ నాకు తెలిసింది. ఒకసారి రీసెంట్గా ఏంద్రా అట్లా వీడియోలు చేస్తున్నావు అంటే నేను ఒక మాట అన్నా, సరే నాకంటే ఒక కంటెంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి ఒకసారి స్క్రోల్ చేసుకుంటూ ఎన్ని వల్గర్ ఉంటాయి ఎన్ని బ్యాడ్ కంటెంట్ ఉంటాయి యూట్యూబ్లు ఉంటాయి, నాది ఆ కంటెంట్ కాదు, నాకంటే ఒక కంటెంట్ ఉంది ఎంకరేజ్ చేస్తుర్రు వాళ్ళకి ఏదో ఒకటి చేస్తా, నువ్వు చూడు లేకపోతే చూడకు నేను ఎవరిని ఏమన్నాను. ఏదైనా అది ఇంట్లోనైనా బయట వాళ్ళైనా సక్సెస్ కానంత వరకే, ఒక్కసారి సక్సెస్ అయ్యారనుకో అది పెంట మీద పామైనా సరే అది బంగారం లెక్క కనిపిస్తుంది. అది ఏదైనా సక్సెస్ అంతే, నేను సక్సెస్ అయినా కాకపోయినా నేను సక్సెస్ అయినా కాకపోయినా నాకంటే ఒక జాబ్ ఉంది, నాకంటే ఒక వర్త్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పైన ఇంకా చాలా వస్తాయి, నాకంటే ఒక కంటెంట్ ఉంది అట్లా వెళ్ళిపోతా. టిక్టాక్లో ఒక కంటెంట్ క్రియేట్ చేసినా సెట్ అయ్యేలోపు ఇన్స్టాగ్రామ్ సారీ టిక్టాక్ పోయింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది. రీసెంట్గా నా అభిమానులు అంటే రీసెంట్గా ఎంటర్ అయినా ఎంటర్ కాగానే నడుస్తుంది నా సక్సెస్ చూడాలి ఇంకా. ఓకే, మీ మేడం మీ వీడియో చూసిన తర్వాత ఏమన్నారు? చూడకముందు అసలు మీరు ఎలా ఇలాంటి వీడియోలు చేస్తారని ఎప్పుడైనా అడిగిందా? యాక్చువల్లీ నా ఒకటి రీసెంట్ నా పెళ్ళికి ముందు నా పెళ్లి చూపులకు ముందు ఒక లాస్ట్ టిక్టాక్ ఏందో ఒక వీడియో చేసిన బల్పాల మీద, బల్పాలు ఉంటాయి కదా స్లేట్ పెన్సిల్స్, ఆ బల్పాల మీద ఒక వీడియో చేసిన. ఆ వీడియో చేస్తే అది మొత్తం అన్ని స్టేట్స్ క్రాస్ అయింది. నా వాయిస్ యూజ్ చేసుకొని ఇప్పటికీ ఉంటుంది ఆ వీడియో, నేను మీకు షేర్ చేస్తాను. నా వాయిస్ యూజ్ చేసుకొని లిరికల్ కానీ కొన్ని స్టేట్స్ అన్నీ నా వాయిస్ మిలియన్స్లో వచ్చినాయి. అది మా నేను పెళ్లి చూపులు మా వైఫ్ వరకు పోయింది వాళ్ళ చుట్టాలు, ఏ ఇట్లా మీ ఆయన ఇట్లా వీడియో చేసిండు ఇట్లా బల్పాలది అంటే ఆమె అంటే హ్యాపీగా ఫీల్ అయింది. కానీ ఏమనలే అరే నా ఇట్లా మా హస్బెండ్ ఇట్లా కాపోయే హస్బెండ్ ఇట్లా చేస్తున్నా అని చెప్పి. దాని తర్వాత కూడా చేసిన మా వైఫ్ కానీ చేసిన ఎప్పుడు ఒక మాట అని ఎందుకు చేస్తున్నావు ఏంది అని అంటే అర్థం చేసుకునే ఆమె అర్థం చేసుకుంది అరే జాబే కాదు మా హస్బెండ్లో ఒక కంటెంట్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, మా ఆయన ఒక రకంగా ఉన్నాడు, సరే చేసుకొని తప్పు చేసలేడు, ఎవరిని ముంచుతలేడు, దొంగతనం చేసలేడు, లంగతనం చేసలేడు, ఆయనకంటూ ఒక కంటెంట్ ఉంది ఫ్లోలో పోతుండు చాలు. నువ్వు సక్సెస్ అయినా కాకపోయినా జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని మంచిగా చూసుకుంటున్నావు చాలు. నేను ఇప్పటికీ కూడా నేను మా ఫ్యామిలీని మా అన్న పిల్లలు కానీ నా పిల్లలు కానీ ఎట్లా అంటే మంచిగా చూసుకుంటా ఫ్యామిలీ బయటలోనే మంచిగా చూసుకుంటా. ఇక ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఇక ప్రాణం ఇచ్చేస్తా, ఇక నా కొడుకు అంటే ఇక మొత్తం ఇక ప్రాణం ఇచ్చేస్తా మా అన్న పిల్లలైనా సరే. అంటే వాళ్ళు ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా నా అండర్స్టాండింగ్ మాత్రం ఎప్పుడు వాళ్ళు ఏమన్నా
నాది 100% ప్యూర్ ఉంటుంది. నేను సక్సెస్ అయినా బయట వాళ్ళకైనా ఇంట్లోకైనా ఒకటే లెక్క ట్రీట్ చేస్తా, అందరితో ఉంటా. మీకు మీ ప్లస్ పాయింట్ మీకు వాయిస్. నా వాయిస్ నా బేస్, నా వాయిస్ నా బేస్ని యూజ్ చేసుకొని చాలామంది చెప్తున్నాయి కదా ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో, మస్తు మంది ఫేమ్ అయిన ఉన్నారు. వాళ్ళ ఆర్టిస్టు పేరు చెప్పదు కానీ జబర్దస్త్ ఆర్టిస్టులు నాకు మెసేజ్ చేసేవాళ్ళు టిక్టాక్లో ఉన్నప్పుడు, అన్న నీ వాయిస్ యూజ్ చేసుకుంటున్నా అంటే చేసుకో పర్లేదు అనేటోళ్ళని చేసేటోళ్ళు మెసేజ్. ఇప్పుడు అంతా ఇక వెళ్ళిపోయారు కానీ నా ఇక నాకు లైఫ్ వల్ల, వర్క్ లైఫ్ వల్ల, పెళ్ళి వల్ల కొంచెం గ్యాప్ ఇచ్చిన, ఇప్పుడు ఇప్పుడు మళ్ళా రీసెంట్ ఎంటర్ అయినా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ బోరవండ చిన్న గారు. రైట్, ఇది అంటే ఈరోజు తన కళనే కాదు ఆ కళల ద్వారా ప్రేక్షకులని ఆనందించాలి, ఆనందింప చేయాలి, అంతేకాకుండా వారికి ఆలోచన శక్తిని పెంచాలి, వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్న పరిశ్రమ ఏదైతే సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఈ పజిల్స్ ఉండాలి అని చెప్పేసి తన ఇంటెన్షన్. అంతేకాకుండా ఏదైతే ఇప్పటి వరకు ఎవరు కూడా తన పజిల్స్కి సమాధానం చెప్పలేరు, ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవార్డు రివార్డు అన్నీ ఉంటాయి, వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఖచ్చితంగా ఇస్తా అంటున్నారు. ఇది ఈనాడు అంశం, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.